నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. తెలుగు సంస్కృత అకాడమీపై మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకు లేదు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు వైఎల్పి ధ్వజం. జీవీఎంసీ వివిధ వార్డుల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం. శంకుస్థాపన చేసిన అనకాపల్లి ఎంపీ సత్యవతి. నగర ప్రజల సమస్యలపై మేయర్ దృష్టి. డయల్ యువర్ మేయర్ కార్యక్రమం పేరిట పరిష్కారానికి కృషి. వినియోగదారుల హక్కులపై అవగాహన కోసం ప్రత్యేక వాహనం ప్రారంభించిన ఎంపీ ఎంవివి. నూట రెండో రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు సంఘీభావం తెలిపిన ఐద్వా. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. తెలుగు సంస్కృత అకాడమీపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. తెలుగు గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడడం దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా ఉందని యార్లగడ్డ ఎద్దేవా చేశారు. తెలుగు అకాడమీకి సంస్కృతాన్ని కలిపి తెలుగు సంస్కృత అకాడమీ అని పేరు పెట్టి మారిస్తే అది నేరమా అని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రశ్నించారు. బీచ్ రోడ్లోని లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుకు సంస్కృతం జోడించడం పట్ల జరిగిన నష్టం ఏంటో చెప్పగలరా అని నిలదీశారు. తెలుగు సంస్కృత అకాడమీపై మూడు రోజులుగా వాదం లేని వివాదం నడుస్తుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగును విస్మరించిన చంద్రబాబు నాయుడుకు తెలుగు సంస్కృత అకాడమీపై విమర్శలు చేసే హక్కు అయితే లేవన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ పేరు మార్పు వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి సంస్కృత భాషకు ఎక్కువ నిధులు తెచ్చుకోవచ్చని, తెలుగు భాష అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం కూడా కలుగుతుందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. వాదం లేని వివాదం ఒకటి నడుస్తూ ఉంది. ఏదైనా వాదం ఉంటే, ఏదైనా సంఘటన జరిగితే దాని మీద మంచి చూడని చెప్పి చర్చించుకోవచ్చు. అసలు అక్కడ ఏమీ లేని దానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ, దానిని సంస్కృతం కూడా దానికి జతకలిపి ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పని పేరు మార్చారు. అది మహాపచారమైనట్టు, మహాఘోరమైపోయినట్టు, తెలుగు భాషకి ఏదో అపచారం జరిగిపోయినట్టు కొంతమంది మాట్లాడారు. ఆ మాట్లాడిన వాటిలో కొంతమంది యోగ్యులు ఉన్నారు. ఏది తెలుగు భాష అంటే బాగా ప్రేమించే వాళ్ళు, వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నేను గౌరవనీయులు, పూర్వ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను, అయ్యా తెలుగు సంస్కృత అకాడమీ, తెలుగు సంస్కృత అకాడమీ అని చెప్పని పేరు మార్చినందువల్ల, తెలుగు సబ్జెక్టుతో పాటు సంస్కృతం కూడా జోడించినందువల్ల వచ్చిన తెలుగుకు జరిగే నష్టం ఏంటో దయచేసి మీరు చెప్పగలరా? అసలు మీకు అర్హత ఏమున్నది? మీ 5 సంవత్సరాల హయాంలో తెలుగు అకాడమీ అనేటువంటి శబ్దం లేదు, సంస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి 5వ నెలలోనే తెలుగు అకాడమీని స్థాపించాడు ఆయన. ప్రాచీన భాష అధ్యయన కేంద్రం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురాని కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా మీకేం అర్హత ఉందని నేను మాట్లాడే అర్హత? మీరేమో ఏమీ చేయలేదు తెలుగుకి. నేను ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగు భాషకి చేశానని గుండె మీద చేసిన వారు చెప్పనండి. ఒక్కటన్నా కనుక ఆయన చెబితే నేను శిరస్సు నుంచి పాదాపనం చేస్తాను. రాష్ట్రంలో విద్య వైద్య రంగాలకు జగన్మోహన్ రెడ్డి సర్కారు పెద్దపీట వేస్తోందని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీసెట్టి సత్యవతి తెలిపారు. జీవీఎంసీ పరిధి పలు వార్డుల్లో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు గాను సుమారు 4.10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న 10 పడకల భవనాలకు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం వారిద్దరూ మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుకు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం రెండు కూడా పోటీ పడుతూ ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరి పార్లమెంటు సభ్యురాలుగా ఇవాళ హెల్త్కి సంబంధించి మరి అర్బన్
పిహెచ్సిని ఓపెన్ చేసుకోవడానికి రావటం, ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి రావటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిపరాజు గారు మరి ఒక కుటుంబ సభ్యుల్లాగా నాయకులందరినీ కూడా కలుపుకొని వెళుతూ మరి అన్ని రకాలుగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి దానికి తోడుగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సహాయ సహకారాలన్నా కూడా పెందుర్తి నియోజకవర్గానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే దానికి నేను ఎప్పుడూ కూడా ముందుంటానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి ఒక రెండు కళ్ళుగా ప్రజలకు ఎంత అవసరమో విద్య అనేది మరి పిల్లల భవిష్యత్తుకి కూడా ప్రతి తల్లికి కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు మరి పిల్లల్ని చదివించుకోవడానికి ఒక మేనమామగా వేస్తూ అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలన్నీ కూడా మార్చి ప్రతి బిడ్డ కూడా ఇవాళ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను అనేలాగా మరి స్కూల్స్ అన్నిటినీ కూడా ఎంతో చక్కగా రూపుదిద్దుకున్న నేపథ్యం మనందరికీ తెలుసు. మరి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఎందుకంటే ప్రజల తాలూకా ఆనందాన్ని మరి మీ ద్వారా కూడా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. మరి 2019 ఎన్నికల్లో ఈ పెందుర్తి నియోజక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందించగలిగాం. వాళ్ళ అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని మనం చెప్పుకోలేనని కార్యక్రమాలు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ నా ఆశీస్సులతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించగలిగాం. ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని ఆలోచించేటువంటి వ్యక్తి మరి డాక్టర్ సత్యవతమ్మ గారు మన ప్రాంతానికి ఎంపీగా అవడం, మరి ఎంపీగా అయిన దగ్గర నుంచి కూడా పెందుర్తి నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అభిమానంతో మనం చూసుకుంటే ప్రతి కార్యక్రమంలోని కూడా సోలార్ లైట్ల విషయం కానివ్వండి, లేదంటే ఇవాళ పిఎంజేఎస్వై రోడ్స్ తీసుకుంటే మరి 7 నియోజకవర్గాలు ఎంపీ గారు పరిధిలో ఉంటే అన్ని నియోజకవర్గాలకి ఒక్కొక్క రోడ్డు మాత్రమే పిఎంజేఎస్వై కింద వస్తే పెందుర్తి నియోజకవర్గానికి మాత్రం మరి 3 రోడ్లు మరి సత్యవతమ్మ గారు ఇచ్చారు. మరి 80 లక్షలతో మరి 77వ వార్డులో ఉంటున్న అమ్మిదొడ్డి దగ్గర మరి ఒక అర్బన్ పిహెచ్సికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే లంకిలిపాలెం ఏదైతే 85వ వార్డు ఉందో అక్కడ కూడా మరి 80 లక్షల రూపాయలతో మరి ఎంపీ గారు అక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ని మరి శంకుస్థాపన చేయడం జరిగింది. జోన్ 8లో కూడా ఈరోజే 2 అర్బన్ పిహెచ్సీలకి, ఒకటి మరి 95వ వార్డులో, ఒకటి 97వ వార్డులో కూడా, ఒకటి 95వ వార్డులో, ఒకటి 94వ వార్డులో ఒకటి, మరి సుమారుగా 80 లక్షల రూపాయలతో అర్బన్ పిహెచ్సీలకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మహావిశాఖ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ డయల్ యువర్ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 1800-425-0009 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ అధికారుల సమక్షంలో నగర మేయర్ కొన్ని సమస్యల్లో తక్షణమే పరిష్కారం చూపించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డైలీవర్ మేయర్లో 38 కంప్లైంట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా నీటి సమస్యలు, డ్రైనేజీ, యూజీడీ ప్రాబ్లమ్స్, మళ్ళా బిల్డింగ్వి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ అధికారులకి చెప్పి రెక్టిఫై చేస్తాం వీలైనంత త్వరగా అని చెప్పడం కూడా జరిగింది. వార్డు విజిట్లో కూడా ఎక్కువగా డ్రైనేజ్ కానీ, ఆ రోడ్డు సమస్యలు కానీ, లేదంటే పందులు కుక్కలు ఇలాంటి వాటి మీద ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. అది అధికారులతో చెప్పి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నాం. కొన్ని టైం తీసుకొని కూడా పరిష్కరిస్తున్నాం సార్. మేము వార్డు విజిట్లో కూడా చూస్తున్నాము, మళ్ళా ఇలాగ ఈ స్పందన, లేదంటే మేయర్ డైలీవర్ మేయర్లో కూడా ప్రాబ్లమ్స్ని అధికారులతో చెప్పి అప్పటికప్పుడే వాటిని పరిష్కరించే మార్గంలోనే మేము పయనిస్తాము. హక్కుల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు న్యాయవాదులతో ఏర్పాటైన ఆసరా సంస్థ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీనిని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ ఎంవీపీ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీవీ మాట్లాడారు.
హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వినియోగదారులు ప్రముఖ న్యాయవాదుల సంఘమైన ఆసరాను ఆశ్రయించి న్యాయం పొందొచ్చన్నారు. ఆసరా సంస్థ అధ్యక్షులు అబిద్ సుల్తాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్తు సేవల వినియోగంలో హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వినియోగదారులు తమ సంస్థను ఆశ్రయించి న్యాయం పొందొచ్చని సూచించారు. ఇప్పటివరకు 275 కేసులను పరిష్కరించినట్లు హబీబ్ చెప్పారు. సంస్థ వాలంటరీగా కస్టమర్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వారికి ఒక అవేర్నెస్ కార్యక్రమం క్రియేట్ చేయడం కోసం వాళ్ళందరూ ముందుకొచ్చి ఒక వ్యాన్ ద్వారా మొత్తం అన్ని చోట్ల వ్యాన్ ని పంపించి కస్టమర్స్ కి ఏదైతే రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ ని ఎలాగైతే మామూలుగా వేరే కార్పొరేట్ కంపెనీలు గాని వేరే కంపెనీస్ గాని దాని ఎలాగ ఎక్స్ట్రా ఎలాగ ఆ దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేయడం గాని వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ క్వాలిటీ లేకపోవడం గాని వారంటీలు గాని ఇటువంటి అన్నిట్లు కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఆసరా అనే సంస్థ ఈ సంస్థ ఏంటంటే వీళ్ళు ఏమి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో అడ్వకేట్స్ అందరూ కలిపి దీన్ని పెట్టడం జరిగింది. ఈ అడ్వకేట్స్ అందరూ కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కన్జ్యూమర్స్ అందరికీ కూడా న్యాయం జరగడం కోసం ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి చేస్తూ ఉంటారు. ఎవరన్నా నష్టపోయిన వ్యక్తులు ఉంటే వీళ్ళకి అప్రోచ్ అయితే వారి తరపున ఫీజు లేకుండా కూడా వీళ్ళు కేసులు ఫైల్ చేయటం వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేపడుతున్నది ఈ సంస్థ అందరికీ కూడా ఇందులో ఎవరైతే ఈ నేషనల్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ లోకల్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు ఎవరైతే కార్యవర్గం అంతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు యాసర అనేది ఒక పెద్ద సంస్థలాగా మారి అందరికీ న్యాయం జరిగే విధంగా వీళ్ళు ముందుండే పోరాటం చేస్తారని వీళ్ళకి నేను అభినందిస్తూ శుభాభినందనలు కూడా. ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం న్యాయస్థానంలో ఉచితంగా కేసెస్ ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి 9 రాష్ట్రాలు చేస్తున్నాం. ఇది సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ నాన్ అడ్వకేట్స్ స్టార్ట్ చేసేవాడు. ఆర్గనైజేషన్ దేని మీద వర్క్ చేస్తుందంటే వినియోగదారుల హక్కులపై వర్క్ చేస్తుంది. వినియోగదారుల కోసం ప్రత్యేకమైన కోర్టులు ఉన్నాయండి. ఆ విషయం ప్రజలకు తెలియదు. అంటే కోర్టుకు వెళ్ళగానే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరగానే బాధ లేకుండా కేవలం ఇక్కడ 6 నెలల్లో కేసెస్ పరిష్కారం అవుతాయండి. కాకపోతే ఈ విషయం ప్రజలకు తెలియక 34 సంవత్సరాల యాక్ట్ పక్కన ఉందని దీంట్లో ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ నాన్ అడ్వకేట్స్ తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కేసెస్ ఫైల్ చేస్తానండి. ఈ రోజు దాకా 275 సక్సెస్ఫుల్ కేసెస్ చేసాం. అయితే ఈ రథం ద్వారా హెచ్ఆర్సిటీ స్కాన్స్ ఇప్పుడు మాఫియా అంటే మెడికల్ మాఫియాలో హయ్యెస్ట్ రేట్స్ తీసుకున్న వాళ్ళు బిల్స్ వచ్చినా కూడా ఫ్రీగా చేస్తున్నాం అండి. ఈ రథాన్ని మేము నెల్లూరులో స్టార్ట్ చేస్తాం, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తాం. అయితే ఇంతవరకు మేము గవర్నమెంట్ ఫండ్ కానీ బయట నుంచి కానీ ఒక రూపాయి తీసుకోలేదు. ఇది మా యాక్టివిటీస్ మీరు చూసి నచ్చి పేదవాళ్ళకి 100% జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 102వ రోజు దీక్ష ఈ శిబిరానికి ఐద్వా మధురవాడ జోన్ నాయకురాలు బి మాధవి తన సంఘీభావాన్ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఐద్వా మధురవాడ జోన్ నాయకురాలు బి మాధవి డిమాండ్ చేశారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కాకుండా ఐక్య పోరాటాల ద్వారా కార్మిక ప్రజా కర్షక సంఘాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన 102వ రోజు కొనసాగిన దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలన్న మోడీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను మాని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక కర్షక ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నా పేరు బి భారతి. నేను మధురవాడ జోన్ సెక్రటరీని, ఐద్వా సెక్రటరీని. ఈరోజుకి స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ ఫారం చేయొద్దని చెప్పి ఈరోజుకి 102 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటు ఫార్లకి అమ్మేదానికి చూస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగం కాదు, ప్రజలది. కనుక మీరు ప్రభుత్వ రంగం అనుకొని మీరు అమ్మి ఉంటే మేము చాలా మీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నరేంద్ర మోడీ, మీకు మహిళా సంఘంగా ఒకే హెచ్చరిక చేస్తున్నా, మీరు ఎన్నికల్లో ఏమని హామీలు ఇచ్చారో మహిళలకు ఈరోజు ఉపాధి లేకుండా ఉన్నా మీరు స్టీల్ ప్లాంట్ మీరు
ప్రభుత్వ రంగాలు అలాగే ఎల్ఐసి మొత్తం ప్రభుత్వ రంగాలను మీరు అమ్మివేయడం చూస్తే మేము ఐదుగా పోరాటం చేస్తాం. ఇప్పటికే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఇలా ఇదే కొనసాగింపుగా ఏరియాల్లో వార్డుల్లో కూడా మేము నిరాహార దీక్షలు చేస్తాం, అలాగే ర్యాలీలు చేస్తాం. మీరు దిగి వచ్చే వరకు కూడా ప్రభుత్వ రంగాలు మేము అమ్ము ప్రజలకే అంకితం చేస్తామని చెప్పి మీరు చెప్పే వరకు కూడా మేము ఈ నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఉంటాము. ఎల్ఐసిని ఏదైతే ప్రభుత్వ రంగాలు ఎల్ఐసి అలాగే బ్యాంకులు అలాగే రైల్వే అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మితే మాత్రం మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారు. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో నల్లధనాన్ని బయటికి తీస్తామని చెప్పి అలాగే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ అది కూడా లేదు. ఈరోజు ప్రజలపై భారాలు వేస్తున్నారు. పన్నుల రూపంలో ఒకవైపు భారాలు వేస్తున్నారు. కరోనాతో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు ఈ పన్నుల భారం కూడా మాపై వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యపై భాషాభిమానుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగా తెలుగు దండు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ మద్రిపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలుగు భాష వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులతో నినదించారు. ఈ సందర్భంగా తెలుగు దండు వ్యవస్థాపకులు ఫణిసైన సూరి మాట్లాడారు. సంస్కృత భాష అంటే తమకు అభిమానమేనని, కానీ తెలుగు అకాడమీ పేరును తెలుగు సంస్కృత అకాడమీగా మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అమ్మ భాషకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఫణిసైన సూరి హెచ్చరించారు. ఈరోజు మనం తెలుగుదండు ఆధ్వర్యంలో నిరసనగాళం అనే కార్యక్రమాన్ని మన మద్దిలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం దగ్గర నిర్వహించుకుంటున్నాం. కారణం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం భాషను మన సంస్కృతిని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. ఈరోజు మనకు తెలుగు అకాడమీ 1968లో మొదలైంది. తెలుగు అకాడమీ మహానుభావుడు పివి నరసింహారావు స్థాపించిన కారణం ఏంటి అంటే ఇతర భాషల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని విజ్ఞానాన్ని మన తెలుగు ప్రజలకు చేరువ చేయడానికి. ఒక సాహితీవేత్త అయి ఉండి లక్ష్మీపార్వతి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఆమె ఆ చైర్మన్గా ఉండి కూడా అందులో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని చూడడం మాత్రం చాలా అన్యాయం. తెలుగు అకాడమీలో సంస్కృతం కూడా కలిపితే నష్టమేంటి అని మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీ ప్రశ్నకు 100 సమాధానాలు చెప్పొచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం మీకు కూడా తెలుసు. మీరు ఆత్మవంచన చేసుకుంటే మీ కర్మ, మేమేం చేయలేము. తెలుగు పండితులు విడదీస్తామని సంబరాలు చేసుకొని చంకలు గుద్దుకోకండి, రాజకీయం చేయకండి. సంస్కృతాన్ని ప్రత్యేకంగా ఒక అకాడమీ పెట్టండి. వద్దండి ఎవరు. ఈరోజు హైదరాబాద్లో ఉర్దూ అకాడమీ ఉంది, తెలుగు అకాడమీ ఉంది. మీరు కావాలి అంటే మిగతా భాషలన్నిటికి కూడా ఒక 4-5 భాషలు తీసుకొచ్చి అకాడమీలు పెట్టుకోండి. వద్దండి ఎవరు. ఎలాగ మీరు పనులు చేసేది లేదు, ఏమీ లేదు కాబట్టి. ఒక్క రూపాయి నిధులు లేవు, ఒక్క పుస్తకం మీరు ముద్రించింది లేదు, ఖాళీగా కూర్చోవడమే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక గట్టి విన్నపం కూడా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పక్కన ఈ సలహాదారుల పేరుతో ప్రహస్తులు తయారయ్యారు, కావాలంటే మీ సెక్రటరీ చేత రాయించి పెట్టుకోండి. ప్రహస్తులు బంగారు లంక నాశనమైంది రావణుడి దుష్కార్యాల వల్ల, వాడి దుర్బుద్ధి వల్ల కాదు, కేవలం వాడి ప్రధానమంత్రి ప్రహస్తుడి వల్ల. మీరు కావాలంటే మీ పెద్దలను అడగండి, ప్రహస్తుడు ఎవడు, వాడి సంగతి మొత్తం వాళ్ళు చెప్తారు. అంటే ఈ సందర్భంలో వాడి గురించి ఆ కథ చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి. ప్రహస్తుని పాత్రలు ఎక్కువైపోయాయి. ఆ చెప్పుడు మాటలు విన్నారు అంటే మీ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనమే, అందులో సందేహం లేదు. రెండవది, గత ప్రభుత్వం కూడా తెలుగు భాషతో పెట్టుకొని తెలుగు భాష నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే, కేవలం కాళ్ళు చేతులు కట్టేయడానికి ప్రయత్నం చేస్తే నాశనం అయిపోయాడు. ఈరోజు మీరు ఏకంగా తెలుగు భాషను పాతి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు నామరూపాలు కాదు కదా, మీ రాజకీయ భవిష్యత్తు మళ్ళా ఇంకా కనపడదు. ఒక్కసారి అడిగారు, ఒక్కసారి ఇచ్చేసాము, ఇంతటితోటే మీకు నమస్కారం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి భాషను రాజకీయాలతో ముడిపెట్టకండి. మా బిడ్డలకు కనీసం 5వ తరగతి వరకైనా ప్రాథమిక విద్యను తెలుగులో బోధించండి, తర్వాత ఆంగ్లం పెట్టండి, అద్భుతమైన ఆంగ్లం నేర్పించండి. మీ పాదాలకు నమస్కారం చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. కానీ తెలుగు భాషకు అన్యాయం చేయవద్దని మీకు మరీ విన్నపం చేస్తున్నాం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల కష్టాలు మొదలయ్యాయని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ విమర్శించారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10,000 ఉద్యోగాలతో కూడిన క్యాలెండర్ విడుదల చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహంతో ఉండాలని గుర్తు చేశారు. తక్షణమే జీవో నెంబర్ 39ను రద్దు చేసి 2,40,000 పోస్టు భర్తీకి సంబంధించి కొత్త జాబ్ క్యాలెండర్ను ఈ నెల 18వ తేదీలోగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ప్రణవ్ హెచ్చరించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యార్థి వ్యతిరేక విధానాలు అదేవిధంగా యువత వ్యతిరేక విధానాలను ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసినప్పుడు దాదాపు 2,34,000 ఉద్యోగాలను అధికారంలో రాగానే భర్తీ చేస్తానని ఈరోజు హామీ ఇచ్చి మాయమాటలు చెప్పి నిరుద్యోగుల ఓట్లు తీరో గెలిచి ఈరోజు నిరుద్యోగులకి నడ్డి విరిచే ప్రయత్నం అయితే రాష్ట్రంలో జరుగుతుంది. ఏదైతే జీవోఎంఎస్ 39 తీసుకొచ్చి కేవలం 10,000 ఉద్యోగాలకి పరిమితం చేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. స్వయంగా చూసుకున్నట్టయితే ఈ 2021లో స్వయంగా సీఎస్ నీలం సహాని గారే దాదాపు 900 పోస్టులు ఖాళీ ఉన్నాయి గ్రూప్ 1 గ్రూప్ 2 అని స్వయంగా ఆమె చెప్తే కేవలం ఇప్పుడు 36 పోస్టులు ఈరోజు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది. మేము టీఎన్ఎస్ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే 2,30,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి. లేని పక్షంలోని ఈ నెల 18వ తారీఖు వరకు మేము టైం ఇస్తున్నాం, లేని పక్షంలో 19వ తారీఖు మేము సీఎం గారి నివాసాన్ని ముట్టడిస్తాం అనుకూడదు మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే రాష్ట్రంలో ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నాను అనుకుంటున్నాడు. ఈరోజు ఒక సన్నాసి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు చూస్తున్నారనుకోవడం మీ ద్వారా తెలియజేస్తున్నాం. తక్షణమే ఏదైతే జీవోఎంఎస్ 39 తెచ్చారో వెంటనే అది రద్దు చేయాలి, లేని పక్షంలో భారీ నిరసనలు కూడా చేస్తాను కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కిషన్ రెడ్డిని కేంద్ర కేబినెట్ పదవి వరించడంపై అఖిల భారత సైరా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు డిఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ పదవి లభించడం ఉభయ తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలకు అభినందనలు చెప్పారు. సమావేశంలో అఖిల భారత సైరా రెడ్డి సంక్షేమ సంఘం సలహాదారుడు గుండు అప్పలరాజు, కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి జాతులు ఆనిమూతమైనటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పదవి అభివృద్ధి అంటే అధిరోహించడం సంబంధించి మాట్లాడదాం ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి స్టార్ట్ చేసి నిబద్ధతతోటి నిజాయితీతోటి ఎంతో కష్టపడి ఇవాళ కేంద్ర మినిస్టర్గా ఎదగడం అనేది మా రెడ్డి జాతి గర్వకారణం. మా రెడ్డి జాతిలో ఒక గొప్ప ఆనిమూత్యం అని మేము ఆయన్ను గర్వంగా చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా నేను చెప్పేది కూడా రెడ్డి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బిడ్డలకి, మిగతా పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే నిజాయితీ, నిబద్ధత, శ్రమ అనేటివి మూడు ఉంటే మనం ఖచ్చితంగా కష్టపడితే పదవులు అని ఎక్కడైనా రాజకీయంలో కావచ్చు, ఇటు మన ఉద్యోగ పదోన్నతులు కావచ్చు, లేదా మన సంఘాల్లో కావచ్చు, ఖచ్చితంగా పదవులు అలంకరించవచ్చు అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాం. మరొకసారి మా మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రెడ్డి జాతిలో ఉన్నటువంటి ఒక బిడ్డకి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా గుర్తించినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే అదే ప్యాటర్న్ను అనుసరిస్తూ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మా రెడ్డి జాతికి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. పోషన్ ట్రాకర్ యాప్ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఎస్యూపీ యాప్లను తొలగించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద స్థానిక మండల కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు బృందావతి అనితలు మాట్లాడారు. పోషన్ ట్రాకర్ యాప్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. నాణ్యమైన ట్యాబులు ఇవ్వాలని, రాష్ట్ర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, అంగన్వాడీ సూపర్వైజర్లకు ప్రమోషన్ల వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పెందుర్తి ప్రాజెక్ట్ నుంచి బృంద మాట్లాడుతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు మేము ఈ ఉద్యమం చేయడానికి కారణం కోరికల దినం. ఈ కోరికల దినంలో మా డిమాండ్స్ని పెడుతున్నాం ప్రభుత్వం ముందు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మా కోరికలను అంగీకరిస్తుందని మేము చాలా ఆస్థ ఎదురు చూస్తున్నాం. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 21,000 ఇవ్వాలని, వైఎస్ఆర్ ఎస్పీ అనే యాప్ని ప్రత్యేకంగా ముందు అర్జెంటుగా రద్దు చేయాలని, అలాగే అద్దె భవనాలకి బాండ్లు ఇమ్మంటుంది, ఆ బాండ్లని రద్దు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి, 172 జీవోని వెంటనే రద్దు చేయాలని మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఈ కోరికల దినంగా కోరుతున్నాము. ఇప్పుడు కోరికల దినంగా మరి ఈరోజు మరి ఇంతమంది మరి రోడ్ ఎక్కి ఉన్నాము. అదేవిధంగా మాకున్న సమస్యలు
172 జీవోను రద్దు చేయాలి, వైఎస్ఆర్ ఎస్పీని రద్దు చేయాలి. తర్వాత ఇంటి అద్దె భవనాల కోసం మరి అంగన్వాడీ కంటేనే వాళ్ళు ఇంటి వాహనాస సెంటర్లు నడుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు, పాడైపోతాయని. అదేవిధంగా మరి ప్రమోషన్లు తీయట్లేదు. ఉద్యోగం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతన 21,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా చేయాలి, యాప్లు కూడా వైఎస్ఆర్ ఎస్పీ యాప్ని రద్దు చేయాలి. పోస్ట్ నా ట్రాకర్ ఒకటే మాకు కన్వీనియంట్గా ఉంది, వైఎస్ఆర్ యాప్ తీసి కొత్తది 5 GB సెల్స్ మాత్రమే ఇవ్వాలి మాకు. ట్యాబ్లైన్ ఇవ్వాలి, 5 GB సెల్ అయినా ఇవ్వాలి, లేకపోతే మేము ఆన్లైన్ మేము వర్క్ చేయడానికి మేము ఒప్పుకోం. గౌస్ కుటుంబం వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని చిన్న వాల్తేరు మహమ్మదయ్య మజీద్ ముస్లిమ్స్ అభ్యర్థిస్తున్నారు. మజీద్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒకప్పటి రౌడీ షీటర్ అయిన గౌస్ 4 కోట్ల రూపాయల వరకు మహమ్మదయ్య మసీద్ ఆస్తులను కాజేశాడని మసీదు సభ్యుడు ఎస్కే షమీముల్లా తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఎంఆర్ఓ వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్తో ఎంక్వైరీ కూడా జరిపించారని, అందులో సరైన సమాచారం ఇవ్వలేక అడ్డంగా దొరికిపోయిన గౌస్ తమపై దాడికి తెగబడుతున్నారని వివరించారు. అతనిపై రౌడీ షీటు ఓపెన్ చేసి తమకు ప్రాణహాని ఉన్నందున అతని బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని అర్థించారు. అనేక దురాక్రమణాలకు గురి చేశాడు, 4 కోట్ల వరకు మసీద్ డబ్బు దోచుకున్నాడు, దానికి అకౌంట్ ఫర్ లేదు, దాని ఆ విషయం అని చెప్పి మేము ఏం చేసామంటే ఇలా జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి నివేదిక తీసుకెళ్ళాం. ఆయన ఏం చేశారంటే ఇమీడియట్లీగా మన ఎంఆర్ఓ గారికి, డిఎండబ్ల్యూ వక్ఫ్బోర్డ్ నుంచి వక్ఫ్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అంతా ఎంక్వైరీ జరిగింది. జరిగిన తర్వాత ఆయన ఏ సమాధానం చెప్పలేకపోయాడు. సమాధానం చెప్పకపోగా నా దగ్గర ఏం కాగితాలు లేవు, ఆడిట్కి ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఏదో చెప్పాడు, కథలు చెప్పాడు, ఏదో పేరు చెప్పాడు, కానీ ఎవరికి ఇచ్చాడు ఆయన ఫోన్ నెంబర్ చెప్పలేపాడు. అంటే అది ఎంతవరకు నిజం అన్నది మీరే గ్రహించాలి. అది ఫైనల్గా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి సార్. ఆయన పేరు రౌడీ షీట్ ఓపెన్ చేసి జైలు తోసేయాల. అలా చేస్తేనే మా ముస్లింలందరికీ మనసు శాంతిస్తుంది. ఇప్పుడు ఒక తల్లిని తిట్టాడంటే అది ఎంత పెద్ద తప్పో చూడండి. మాకేంటంటే చట్టపరంగా మాకు న్యాయం జరగాల. ఈ న్యాయం జరిగే వరకు మేము దీన్ని చాలా వరకు ఉద్రిక్తం చేస్తాం. మాకు భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఏమొచ్చి మమ్మల్ని మేము ఇలా చేస్తున్నందుకు మొత్తం షాపులో అందరినీ ఏకం చేసి ఆయన ఒక లీడర్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఆయన దొంగ. అసలు మసీదు పక్కన గురువులు ఉండడానికి మసీదు పక్కన ఒక ఆయన 15 లక్షల రూపాయలు డొనేషన్ చేసి సత్రాన్ని ఏర్పాటు చేశారు. చేస్తే దాన్ని ఈయన ఆన్లైన్ బిజినెస్ చేసుకొని 2 నెలలకి 3 నెలలకి బయట నుంచి వ్యక్తులు దింపుకొని నెలకి 15,000 20,000 ఆయన డీల్ చేస్తున్నాడు. దోచుకో అని ఫర్మని ఓపెన్ చేసి, అంటే దోచుకో అంటే తండ్రి చైర్మన్, కొడుకు ఎండి, వాళ్ళ కుటుంబ సభ్యులు మేనేజింగ్ కమిటీ అనమాట. ఎవరి దగ్గర ఎంత వస్తే దోచుకోవడం అన్న దాని మీద చేశారు. దాన్ని మేము అరికట్టాం. జిల్లాకు 65,000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది. దీంతో ఆయా ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా చిన్న వాల్తేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిషీల్డ్ 1-2 డోసులు వేశారు. 2వ రోజు వారికి ప్రాధాన్యత ఇచ్చారు. చిన్నపిల్లల తల్లులకు 45 ఏళ్లు పైబడిన వారికి ముందుగా వారి పేర్లు నమోదు చేయించుకొని అనంతరం సిబ్బంది టీకాలు వేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తెలుగు సంస్కృత అకాడమీపై మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకు లేదు, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు వైఎల్పి ధ్వజం. జీవీఎంసీ వివిధ వార్డుల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం, శంకుస్థాపన చేసిన అనకాపల్లి ఎంపీ సత్యవతి. నగర ప్రజల సమస్యలపై మేయర్ దృష్టి, డయల్ యువర్ మేయర్ కార్యక్రమం పేరిట పరిష్కారానికి కృషి. వినియోగదారుల హక్కులపై అవగాహన కోసం ప్రత్యేక వాహనం ప్రారంభించిన ఎంపీ ఎంవివి. 102వ రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు, సంఘీభావం తెలిపిన ఐద్వా. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.